స్వాగత ఏర్పాట్లు స్వచ్ఛందంగా చేపట్టిన వారందరికీ రవికుమార్ మీడియా సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. రవి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. నదుల అనుసంధానం సహా కనీసం రోడ్లు వేయలేకపోయారన్నారు. మాజీ మంత్రి సీదిరి వైసీపీ కార్యాలయాల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడటం లేదన్నారు. జగన్ చేసింది అరాచకం, దోపిడీ అని, మంచి చేస్తే ఓటేయండి అన్నారు. మంచి చేయలేదు కాబట్టే చీత్కరించారన్నారు. కనీసం ఆముదల వలస వద్ద 10 కిలోమీటర్ల రోడ్డు వేయలేకపోయారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఇదొక గుణపాఠమన్నారు. చంద్రబాబుతో పాటు కూటమి నేతలను కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి దోపిడీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లూటీ చేయడానికే ఉత్తరాంధ్ర రాజధాని అన్నారని విమర్శించారు. విశాఖ ఋషికొండ ప్యాలెస్లో ఒక్క బెడ్రూమ్ 20 సెంట్లలో కట్టారని, ప్రజలు చీత్కారాన్ని జగన్ గుర్తించాలని రవికుమార్ స్పష్టం చేశారు. ఈరోజు మా అందరి పైన గురితరం అనే బాధ్యత ఉంది. 2014-19 రాష్ట్రం విడిపోయిన తర్వాత, కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు చేశాం. ఎన్నో ఆనాడు 3IIT ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం. అట్లానే ఇంకా అనేక ప్రణాళికలు చేశాం. ఇరిగేషన్లో ప్రతి ఎకరాకి నీరు అందించాలని, నదుల అనుసంధానం కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించాం. వంశధార నాగావళి నదుల అనుసంధానం, అలానే వంశధార బాహుదా నది అనుసంధానం, అవన్నీ కూడా పనులు ప్రారంభమైనప్పటికీ కూడా అన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయేశారు గత 5 సంవత్సరాలు. మీరు మాట్లాడాల్సింది కార్యాలయాల కోసం కాదు, మీరు మాట్లాడాల్సింది ఈ జిల్లాలో అభివృద్ధి చేయకపోవడం, జరిగిన అభివృద్ధిని పూర్తి చేయలేకపోవడం, దానికి మీరు సమాధానం చెప్పాలి. అసలు ఎందుకు చేయలేకపోయారు? ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, 1 స్పీకర్ ఉన్నారు, అందరు శాసనసభ్యులు ఉన్నారు. కనీసం మన జిల్లా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన చేయకపోవడమే ఒక దుర్మార్గమైన ఆలోచన. మరి ఈరోజు తప్పనిసరిగా అందరం కూడా కలెక్టివ్గా ముందుకెళ్తాం, జిల్లా అభివృద్ధి కోసం ముందుకెళ్తాం. అలానే నన్ను గెలిపించి ఈ స్థాయికి పంపించినటువంటి, అసెంబ్లీలో మాట్లాడగలిగేటటువంటి అవకాశం కల్పించిన మా నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేయాలని చేస్తాం. ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన మాటని తప్పేటటువంటి పరిస్థితి లేకుండా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందు చెప్పాడు, నేను మంచి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి. ప్రజలు ఓట్లు వేయకుండా నేను చేతకరిస్తే అరే నా మంచిని గుర్తించలేదు అంటున్నాడు. నువ్వు చేస్తే కదా మంచిని గుర్తించడానికి, నువ్వు చేసింది అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారు సాగించింది దోపిడీ, దౌర్జన్యం, అరాచకం, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కూనీ చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. అందుకనే ప్రజలు చేత్కరించారు. నువ్వు ఏం మంచి చేశావు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నా ఆమదాలోస్కి 2 నదులు పక్కనున్నా సరే నా ఆమదాలోస్లో ప్రజలు ఇసుక కొనుక్కోవాలంటే 1 ట్రాక్టర్ 6000 రూపాయలు, ఇదా నువ్వు చేసినటువంటి మంచి. నా ఆమదాలోస్ నియోజకవర్గం ప్రజలు ఈరోజు శ్రీకాకుళం నుంచి ఆంధ్రస్ వెళ్ళడానికి 10 కిలోమీటర్ల రోడ్డుని ఆ రోజు మేము పనులు ప్రారంభించి అన్నీ చేస్తే, పనులు ప్రారంభిస్తే మీరు రద్దు చేసి ఈరోజు కూడా 5 సంవత్సరాల కాలమైనా 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేయకపోవడమేనా నువ్వు చేసినటువంటి మంచి? 32 మంది ప్రాణాలు కోల్పోయారు, 200 పైబడి క్షతగాతులు అయ్యారు, ఈరోజు కూడా పాపం మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఆ కుటుంబాలకు నువ్వు ఇచ్చిన బాసట ఏంటి అండి? అన్నీ నిర్వీర్యం చేశావు, పథకాలు పేరు పెట్టావు, ఆ పథకాలన్నీ నిర్వీర్యం చేశావు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని చేతకరించారు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఇది ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క నాయకుడికి ఇది ఒక గుణపాఠం. ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారు. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ మా కూటమిలో ఉన్న నాయకులందరూ కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని అవినీతుల మీద కూడా విచారణలు చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అన్ని శాఖల్లో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. అవినీతి వేరు, దోపిడీ వేరు. అవినీతి అంటే కాస్త చిన్న చిన్న క్వాంటమ్ ఆఫ్
అమౌంట్. బట్ జగన్మోహన్ రెడ్డి చేసింది దోపిడీ. 21వ తారీఖు నాడు ఆయన ప్రమాణం ప్రమాణం చేశాడు, నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాం. ఆ రోజు మేము ప్రమాణం చేశాం, సభా సాంప్రదాయాల్ని ఉల్లంఘించకుండా శాసనసభ్యుడిగా మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తామని సభలో చట్టసభలో ప్రమాణం చేశాం. మేము నేను కూడా ప్రమాణం చేశాను. మరుసటి రోజే ఉల్లంఘన